హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మీకు సప్త సంతానం అంటే తెలుసా? చాలా సందర్భాల్లో ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. సప్త సంతానం అంటే ఇక్కడ ఏడు అంశాలు ఉంటాయి. మరి ఏడు అంశాలు మీకు చెప్పినా కూడా గుర్తుండవు, మర్చిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. మరి మర్చిపోకుండా సప్త సంతానాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏ అంశాల ఎలా గుర్తుపెట్టుకోవాలి? కాకతీయుల కాలంలో సప్త సంతానం అనే వ్యవస్థ ఉన్నది. కౌటిల్యుడు అనే వ్యక్తి సప్తంగాల గురించి చెప్పాడు. రెండు కాన్సెప్టుని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సింపుల్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఏంటి సప్త సంతానం అంటే? ఇక్కడ ఏడు అంశాలు, దానిలో ఒకటి అగ్రహార ప్రతిష్ట. అగ్రహార ప్రతిష్ట, అగ్రహార ప్రతిష్ట. రెండు తటాక నిర్మాణం, తటాక నిర్మాణం, తటాక నిర్మాణం. మూడు దేవాలయ ప్రతిష్ట, దేవాలయ ప్రతిష్ట, దేవాలయ ప్రతిష్ట. నాలుగు వన ప్రతిష్ట, నాలుగు వన ప్రతిష్ట. ఇక్కడ చూడండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అంటే, అగ్రహార ప్రతిష్ట అంటే ఒక గ్రామం ఏర్పాటు చేయడం. అగ్రహారం అంటే ఒక గ్రామం. గ్రామం, ప్రతి గ్రామంలో తెలంగాణలో ఉండే అంశం ఏంటంటే చెరువు. మీరు తెలంగాణలో ఏ గ్రామం తీసుకోండి, ఒక చెరువు ఉంటుంది. చివరికి చెరువు లేకపోయినా చిన్న కుంట అయినా ఉంటుంది. ఊరు ఉంది, ఊరు పక్కన చెరువు ఉంది. అగ్రహార ప్రతిష్ట అంటే గ్రామ ప్రతిష్ట. గ్రామాన్ని అనుకుని చెరువు ఉన్నది. మనకి ఇవాళ తెలంగాణలో కానీ భారతదేశం మొత్తంలో కానీ ఏ గ్రామం పోయినా ఒక టెంపుల్ కనబడుతుంది. ప్రతి ఊరిలో బడి ఉండకపోవచ్చు, కానీ గుడి మాత్రం ఉంటుంది. గుడి లేకుండా మీరు తెలంగాణలో ఉన్నట్టు అన్ని గ్రామాలు ఎక్కడనన్నా చిన్న గుడి కూడా లేకుండా అయినా గ్రామాన్ని చూపించగలుగుతారా అంటే చూపించలేరు. దేవాలయం అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం ప్రతి గ్రామంలో కొలువై ఉన్నది. ఏ గ్రామం పోయినా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఏ గ్రామం పోయినా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, ఏ గ్రామం పోయినా బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి, ఎల్లమ్మ టెంపులు, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. బొడ్రాయి అంటే ఏంది? శివలింగం. బొడ్రాయి అంటే శివలింగం. ఇవాళ కొత్తగా బొడ్రాయి ప్రతిష్ట అంటే ఏం ఏర్పాటు చేస్తారంటే శివలింగాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి బొడ్రాయి ఉంటుంది, ఎల్లమ్మ ఉంటుంది, ఆంజనేయ స్వామి ఉంటుంది. బాగా డెవలప్మెంట్ అయిన గ్రామాలలో కొంత డెవలప్మెంట్ అయిందంటే రామాయలయం ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్ అయింది ఆ గ్రామం అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఎక్కడనైనా గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంటే ఒక మేజర్ పంచాయతీ లేదా ఒక మండల కేంద్రం, బాగా అభివృద్ధి చెందిన పట్టణంగా మనం చూడేసే ప్రయత్నం చేయవచ్చు. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి అంశం ఏంటంటే, ఊరు ఉన్నది, ఊరు ఆనుకొని చెరువు ఉన్నది, ప్రతి ఊర్లో ఆలయం ఉన్నది. ఈ మూడు ఉన్నాయి. మరి ఏ గ్రామం పోయినా ఊరు మధ్యలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద కూర్చొనే పంచాయతీలు అనేవి నిర్వహిస్తారు. పెద్ద మనుషుల ఒప్పందాలు అక్కడనే జరుగుతాయి. భార్యాభర్తల పంచాయతీలు అక్కడనే జరుగుతాయి. భూ పంచాయతీలు అక్కడే జరిగితే చెట్టు కింద ఊళ్ళో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. వన ప్రతిష్ట. ఊర్లో చెట్టు లేకుండా ఏమైనా కనపడదా మీకు? ఏడ కనపడలా. కాబట్టి ఊరు ఉంది, ఊరు కానుకొని చెరువు ఉంది, ఊర్లో గుడి ఉంది, ఊర్లో చెట్టు ఉంది. ఈ నాలుగు అంశాలు ఇక్కడ మర్చిపోవద్దు. ఊరుంది, ఊరు అనుకొని చెరువు ఉంది, ఊళ్ళో టెంపుల్ ఉంది, ఊళ్ళో చెట్టు ఉంది. ఈ నాలుగు ఎక్కడనన్నా ఏ గ్రామానికి పోయి నీవు కనపడకుండా ఉంటాయంటే ఉండవు, అర్థం చేసుకో. మరి ఇవన్నీతో పాటుగా మీకు ఐదో అంశం, ఆరో అంశం, ఏడో అంశాలను ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే ధన నిక్షేపం, ధన నిక్షేపం, ధన నిక్షేపం. అంటే ఒక గ్రామం మొత్తం ఏర్పడిన తర్వాత ఆ గ్రామంలో పన్నులు వసూలు చేస్తాం. ఆ పన్నులను ఏమంటాం అంటే బడ్జెట్ అంటాం, ధన నిక్షేపంగా పిలుస్తాం. కాబట్టి ధన నిక్షేపం. ఇవన్నీ ఉన్నప్పుడు ఆలయాలలో మేధావులంతా ఒక పుస్తకాలు రాస్తారు, ఒక సాహిత్య రచన చేస్తారు, పద్యాలు పాడతారు, భాగవతం వేస్తారు, పాటలు పాడతారు. ఇక్కడ సంతోషంగా వెళ్ళి విరిచినప్పుడు పండుగలు పబ్బాల సమయంలో ఆ దేవాలయమే ఒక విద్యా కేంద్రంగా కొనసాగుతుంది. ప్రాచీన కాలంలో ప్రతి దేవాలయం ఎక్కడ అంటే విద్యలు అనేవి పాఠశాలలు ఎక్కడ కొనసాగేది అంటే ఆలయంలోనే కొనసాగేది. ఆలయంలో విద్య కొనసాగేది, ఆలయంలో సాహిత్య రచన జరిగేది. దాన్ని ఏడో అంశంగా ఏమంటామంటే, ఆరో అంశంగా ఏమంటామంటే
ప్రబంధ రచన అంటాం. ఏమంటాం? ప్రబంధ రచన. ప్రబంధ రచన అంటాం, గుర్తుపెట్టుకోవాలి, ప్రబంధ రచన. ఇక సెవెంత్ ఏంటంటే పుత్రికలు. పుత్రికలు, పుత్రికలు అంటే సమాజం యొక్క ఆవిర్భావానికి కారణం ఎవరుంటే మహిళలు. స్వసంతానం, పుత్రికలు, ఏడో అంశాన్ని ఏమంటామంటే పుత్రికలు అనకుండా స్వసంతానం అని గుర్తుపెట్టుకోండి. స్వసంతానం, స్వసంతానాన్ని ఏమంటామంటే పుత్రికలు అంటాము, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని సప్త సంతానంగా పిలుస్తాం. కాబట్టి ధన నిక్షేపం, ప్రబంధ రచన, ప్రబంధ రచన, ధన నిక్షేపం మరియు సప్త స్వసంతానం, స్వసంతానంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఇవి ఏడు అంశాలు. ఊరుంది, ఊరానుకొని చెరువు ఉంది, ఊళ్ళో గుడి ఉంది, ఊడు పక్కన చెట్టు, ఊళ్ళో చెట్టు ఉన్నది. కాబట్టి అగ్రహార ప్రతిష్ట, తటాక నిర్మాణం, దేవాలయ ప్రతిష్ట, వర్ణ ప్రతిష్ట, ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇక డివైడ్ చేయండి, ధన నిక్షేపం, ప్రబంధ రచన, స్వసంతానము, పుత్రికలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అశోక ఆన్లైన్ అకాడమీ షార్ట్ వీడియోస్ తయారు చేస్తున్నది. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక రివిజన్ కోసం, ఒక రివిజన్ కోసం ఇచ్చే సబ్జెక్ట్ షార్ట్ వీడియోస్. తెలంగాణ మూమెంట్లో 10 గంటల క్లాస్ చెప్తే 13 మార్కులు వచ్చాయి. ఇక్కడ కూడా మీకు 10 నుంచి 15 మార్కులు తెలంగాణ హిస్టరీలో చెప్తాను, 15 మార్కులు గ్యారంటీగా వచ్చే విధంగా కాన్సెప్ట్ ఇస్తూ ఉన్నాను. ఆ షార్ట్ వీడియోస్ 10 నుంచి 15 గంటలు చూడండి, 15 మార్కులు పొందే ప్రయత్నం చేయండి. షార్ట్ నోట్స్ ఇచ్చాను, షార్ట్ వీడియోస్ రెండు కనుక మీరు చేయగలిగితే కానిస్టేబుల్లో ఈజీగా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అగ్రహార ప్రతిష్ట, తటాక నిర్మాణం, దేవాలయ ప్రతిష్ట, వన ప్రతిష్ట, ధన నిక్షేపం, ప్రబంధ రచన, స్వసంతానం. ఇప్పుడు ఇంకో కొత్త విధానం చెప్తా చూడండి. అగ్రహార ప్రతిష్ట అంటే తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలు అయినాయి. కొత్త గ్రామాలు ఏర్పడ్డాయి, కొత్త మండలాలు ఏర్పడ్డాయి, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. అంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక 10 జిల్లాలు కాస్త 33 అయినాయి, రెవెన్యూ కొత్త డివిజన్లు వచ్చినాయి, మండలాలు వచ్చినాయి, గ్రామాలు వచ్చినాయి. తటాక నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ కాకతీయ, కాకతీయుల కాలంలో ఉన్న చెరువుల పేరు మీద మిషన్ కాకతీయ అనే పేరుతోని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ గవర్నమెంట్. దేవాలయ ప్రతిష్ట, ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ప్రతి టెంపుల్ పోయి 100 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాడు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి 100 కోట్లు ఇచ్చి యాదగిరిగుట్టని 2వ తిరుపతిగా తయారు చేశారు, డబ్బులన్నీ ఖర్చు పెట్టారు. దేవాలయ ప్రతిష్ట. కాళేశ్వరానికి 100 కోట్లు ఇస్తున్నాడు, వేములవాడ రాజన్నకు 100 కోట్లు ఇస్తున్నాడు, భద్రాచలానికి 100 కోట్లు ఇస్తున్నాడు. ఇచ్చింది యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, టెంపుల్ డెవలప్ చేశారు, మిగతా చేయలేకపోయారు. దేవాలయ ప్రతిష్ట తెలంగాణలో అద్భుతంగా కొనసాగుతుంది. వన ప్రతిష్ట కాబట్టి ఇవాళ హరితహారం అనే కార్యక్రమం ఉంది. హరితహారం అని మొదలుపెట్టింది కేసీఆర్ గవర్నమెంట్. కొన్ని కోట్ల మొక్కలు నాటి తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని పేస్తున్న సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ధన నిక్షేపము అంటే ఇలా తెలంగాణ గవర్నమెంట్ 2.5 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. ప్రబంధ రచన అంటే తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసి తెలంగాణ సాహిత్యాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. ఇక పుత్రికలు అంటే కేసీఆర్ కిట్, కేసీఆర్ కిట్ అనుకోవచ్చు, లేదా కళ్యాణ లక్ష్మి అనుకోవచ్చు, లేదా షాదీ ముబారక్ అనుకోవచ్చు. మహిళల కోసం తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి 2 పథకాలు ఏంటంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. అదేవిధంగా పుత్రికల కోసం అంటే అక్కడ పురుషులు కూడా పరిగణలు తీసుకుంటారు. అబ్బాయిలు పుడితే 12,000, అమ్మాయిలు పుడితే 12,000, 500 రూపాయలు 500 రూపాయలు ఎక్కువ ఇచ్చి వాళ్ళ యొక్క వాళ్ళని గౌరవించే యొక్క ప్రయత్నంలో భాగంగా అలాంటి కార్యక్రమాలు చేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇలా మీరు దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు మరొక అంశం ఏంటంటే సప్తాంగాలు అంటున్నాం. సప్తాంగాలు, సప్తాంగాలు ఎవరిది? కౌటిలుడు అనే వ్యక్తి, కౌటిలుడు అనే వ్యక్తి సప్తాంగాలని ప్రవేశపెట్టాడు. అంశాన్ని గుర్తుపెట్టుకోండి, కౌటిలుడు సప్తాంగాలు ప్రవేశపెట్టాడు. ఏంటి అంటే 1 ప్రజలు, ప్రజలు, 2 ప్రభు, ప్రజలు ఉన్నారు, ప్రభు ఉన్నాడు, ప్రభు అంటే రాజు, రాజుకు సహాయకంగా మంత్రి ఉన్నాడు, రాజ్యానికి సహాయకంగా సైనికుడు ఉన్నాడు, సైనికుడు ఉన్నాడు. చూడండి ఇక్కడ ప్రజలు, ప్రభువు, మంత్రి, సైనికుడు. ప్రజలు, ప్రభువు, మంత్రి, సైనికుడు అనే అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక 5 అంశాలు ఏమిటంటే 5 ధన నిక్షేపం. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే కోట, మిత్రుడు, కోట,
ధనము కోశము, కోట కోశము, కోట కోశము, ఐదు కోట, ఆరు కోశము, ఏడు మిత్రుడు, ఏడు మిత్రుడు. ఇది సప్తాంగాలు, ఇది ఇండియన్ హిస్టరీలో వస్తుంది. కోట కోశం మిత్రుడు, ప్రజలున్నారు, ప్రజలను పాలించడానికి రాజు ఉన్నాడు, రాజుకు సహాయంగా మంత్రి ఉన్నాడు, రాజు సహాయంగా సైనికుడు ఉన్నాడు. ప్రజలు, ప్రభు, మంత్రి, సైనికు, నాలుగు గుర్తుపెట్టుకో. తర్వాత కోట, కోట అంటే రాజ్యాన్ని సంరక్షణ భారం చేయడానికి కోట, బాహుబలి కోట మీరు చూశారు. కోశం అంటే ధనము, రాజ్యం నడవాలంటే ధన నిక్షేపం ఇక్కడ ఉంది, ఇక్కడ కోశం అనేది కనబడతా ఉంది. మిత్రుడు కష్టకాలంలో ఏ సందర్భంలోనైనా ఆదుకోవడానికి ఉండాల్సిన వాడెవరంటే మిత్రుడు. మన రైలు పట్టాల పైన కూర్చొని చనిపోదాన్ని ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరికి ఫోన్ చేస్తామంటే మిత్రుని ఫోన్ చేస్తాం. కష్టాల కడిల్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తొస్తారంటే మిత్రుడు వస్తాడు. నీ బాధలు పంచుకోవడానికి ఎవరుంటారంటే మిత్రుడు ఉంటాడు. అక్కడ ఒక రాజ్యాన్ని కూడా కష్టకాలంలో ఆదుకోవడానికి ఎవరుండాలంటే మిత్రుడు అనేవాడు కంపల్సరీ ఉండాలని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో సప్తాంగాల గురించి చెప్పాడు. కాకతీయుల కాలంతో సప్త సంతానం ఉంది. ఇది అక్కడ ఇండియన్ హిస్టరీలో గుర్తుపెట్టుకోండి, ఇది తెలంగాణ హిస్టరీలో గుర్తుపెట్టుకోండి. ఊరుంది, ఊరికో చెరువు ఉంది, ఊళ్ళో గుడి ఉంది, ఊళ్ళో చెట్టు ఉంది. అదేవిధంగా ధన నిక్షేపం అంటే డబ్బు ఉన్నది, ఇవన్నిటి ద్వారా పన్నులు వసూలు చేసుకున్నాం. ప్రబంధ రచన అందరూ సంతోషంగా ఉన్నప్పుడు కవులు రచనలు చేశారు. ఫైనల్గా ఒక రాజ్య నిర్వహణలో పుత్రికలకు ప్రధానమైన పాత్ర ఉంది, దాన్ని స్వసంతానము అంటున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా, సప్త సంతానం, అగ్రహార ప్రతిష్ట, తటాక నిర్మాణం, దేవాలయ ప్రతిష్ట, వన ప్రతిష్ట, ధన నిక్షేపం, ప్రబంధ రచన, స్వసంతానంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సబ్జెక్టు నేర్చుకోవాలనుకుంటే మీకు, అకాడమీ పుస్తకాలు చదవాలనుకుంటే మీకు, ఏ పుస్తకాలు చదవకుండా ఏది కూడా చూడకుండా మీకు సబ్జెక్ట్ అనేది నేర్పిస్తాం అశోక ఆన్లైన్ అకాడమీలో. ఇప్పటివరకు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకో డౌన్లోడ్ చేసుకోండి, షార్ట్ వీడియో చూడండి, ఫుల్ లెంత్ వీడియోస్ ఉంటాయి, గ్రూప్ టూ క్లాసులు ఉంటాయి, గ్రూప్ వన్ క్లాసులు ఉంటాయి. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అశోక ఆన్లైన్ అకాడమీ 50% ఆఫర్తో గ్రూప్ టూని, ఎస్ఐ కానిస్టేబుల్ని, గ్రూప్ వన్ ఫిలిమ్స్ని, అన్ని కోర్సులని అందజేస్తుంది అశోక ఆన్లైన్ అకాడమీ. ఇండిపెండెన్స్ డే సందర్భంగా 50% ఆఫర్తో కోర్సులు అందజేస్తుంది. షార్ట్ వీడియోస్ అందజేస్తూ ఉన్నాం, సబ్జెక్ట్ అందజేస్తూ ఉన్నాం. కాబట్టి యూట్యూబ్లో చూడండి, నచ్చితే జాయిన్ కాండి, నచ్చకపోతే వదిలిపెట్టండి. ఇది ఉన్నటువంటి కాన్సెప్టు. ఈ సప్త సంతానం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో చెప్పాం కాబట్టి అర్థం చేసుకోండి. మరొక వీడియోలో మరో కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.